శనివారం వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని మా నియోజకవర్గ వడమాలపేట నాయకులంతా వచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మండలం వాళ్ళు భగవంతుని దర్శించుకొని స్వామి ఆశీస్సులతో మరింత బలంగా మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. సో ఈ రోజు ప్రజలందరూ కూడా గడప గడపకు మన ప్రభుత్వాన్ని ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 99% ఏ విధంగా ప్రేమతో స్వాగతిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో అవి చూసి సహించలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవాకులు చవాకులు పేలటం మీరు కళ్ళారా చూస్తున్నారు. ముఖ్యంగా మహానాడు అని పెట్టి అక్కడ మహిళలతో ఏ విధంగా జగన్ గారిని కానీ మమ్మల్ని కానీ నీచాతి నీచంగా మాట్లాడిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మేము చెప్పని అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గురించి పిల్లనిచ్చిన మామే చెప్పాడు జామాత దశగ్రహముని. అంటే ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి పట్టిన శని ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడే అని ఆ రోజే ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. అలాంటి ఎన్టీఆర్ గారి ప్రాణాలు తీసి ఈరోజు ఆయనకి దండ వేసి దండం పెడుతున్నారు అంటే ఎంత గనులో చంద్రబాబు నాయుడు లోకేష్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు తన 14 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు కాబట్టి ఏ మహానాడు పెట్టినా కూడా జగన్ గారిని తిట్టడం మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప మనం చేసిన తప్పుల వల్ల గతంలో ఓడిపోయాం, భవిష్యత్తులో అయినా మనం ఏం చేయబోతున్నామో చెప్పి ప్రజల్ని నమ్మిద్దాం లేదా ప్రజలకి నమ్మకం కలిగిద్దాం అన్న ఆలోచన లేకుండా నిన్న కూడా చూస్తే కేవలం జగన్ గారిని మమ్మల్ని తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్ప రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది పెట్టలేదు. రెండోది ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాలు ఎక్కడా పెట్టించలేదు, పెట్టినా కూడా ఏ విధంగా అలాంటి నాయకుల్ని దూరం పెట్టారో మనం చూసాం. ఈరోజు ఎన్టీఆర్ గారి పేరు ఒక జిల్లాకు పెడితే కనీసం జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానం కూడా చేయకపోవడం శోచనీయం. ఎందుకంటే ఆయనకి ఎన్టీఆర్ అన్నా ఆ పేరన్నా నచ్చదు, అండ్ ఆ పేరు వింటేనే ఆయనకి ఒంట్లో వణుకు పుడుతుంది అనేది మనకు తెలుసు. అదే ఎన్టీఆర్ గారు కనుక బ్రతికుంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో మీ అందరికీ కూడా తెలుసు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినా కూడా చంద్రబాబు నాయుడు భయపడి పార్టీలోంచి అతన్ని బయటికి తరిమేసిన దాఖలాలు మనం చూసాం. సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా రాష్ట్రాన్ని రావణ కాస్ట్గా మార్చడానికి తన సపుత్రుడు లోకేష్ ఎలాగో ముద్దపప్ప పనికిరాడని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఎలా చెడిపేస్తున్నాడో మనం చూస్తున్నాం. సో వాళ్ళే అడుగుతారు, వాళ్ళు అడిగిన దాన్ని జగన్ గారు కనుక గౌరవించి అంబేద్కర్ గారు పేరు కోనసీమకు పెడితే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు మరి ఈరోజు ఒక దళిత మంత్రి ఇంటిని కాల్ చేయడమే కాకుండా ఒక బీసీ మా ఎమ్మెల్యే ఇంటిని కూడా ఎలా కాల్ చేశారో మనం కళ్ళారా చూసాం. అంటే మేము రౌడీజం చేస్తాం, మేము గుండాయిజం చేస్తాం, మమ్మల్ని ఏం మాట్లాడటానికి మీకు వీలు లేదు, మీరు మాట్లాడితే మీరు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు టార్గెట్ చేస్తున్నారని మా ఛానల్లో ప్రచారం చేస్తామన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇంత చేసినా కూడా పోలీస్ వాళ్ళు సంయమనం పాటించి వాళ్ళు దెబ్బలు తిని వాళ్ళకి రక్తం కారుతున్నా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, ఈ అల్లర్లు పెరగకూడదు అని చెప్పి అక్కడ ప్రశాంత వాతావరణం కోసం ఎవరైతే పనిచేశారో అఫీషియల్స్ అందరికీ పోలీస్ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా ఈ కుట్ర వెనక ఎవరైతే ఉన్నారు, ఎవరైతే రెచ్చగొట్టారు, ఎవరైతే పాల్గొన్నారు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 14 సంవత్సరాల్లో మీరు చేయలేనిది 3 సంవత్సరాల్లో జగనన్న చేసి చూపించారు. 135,000 కోట్లకు పైగా ఈరోజు వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ప్రజలందరినీ ఆశీర్వదించారు. అలాగే అభివృద్ధితో ప్రతి గ్రామాన్ని కూడా జగనన్న ముందుకు తీసుకువెళ్ళాడు కాబట్టి ఈరోజు ప్రజలంతా జగనన్నకి బ్రహ్మరథం పడుతున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, మీరు ఎన్ని మీటింగ్లు పెట్టి మహిళలతో తిట్టి